క్రిప్టో న్యూస్ ఎపిసోడ్ 59 కి స్వాగతం. ఈరోజు డేట్ జనవరి 12, 2023. క్రిప్టో మార్కెట్లో ఉన్న న్యూసెస్ ని తెలుసుకోవడంతో పాటు ఇవాళ మనకి సిపిఐ డేటా అనేది వస్తుంది, అండ్ దాని గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం. అండ్ దాంతోపాటు మనకి ఏదైతే బిట్కాయిన్ యొక్క ప్రైస్ ఉందో, సో ఆ ప్రైస్ గురించి కూడా ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకా కొన్ని న్యూసెస్ అనేది కూడా ఉన్నాయన్నమాట, వాటన్నింటి గురించి కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తాయన్నమాట. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ సాల్వడార్ నుంచి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది అనమాట. ఈ యొక్క న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఎల్ సాల్వడార్ లో వచ్చేసి మనకి ఆ క్రిప్టో ల్యాండ్ మార్క్ అనే ఒక బిల్ అనేది వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అండ్ ఇది వచ్చేసి దీన్ని ఆ ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ ఓటింగ్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ జనవరి 11th అంటే నిన్న దీనికి అనుకూలంగా 62 ఓట్లు రాగా, అండ్ దీనికి ఆ వ్యతిరేకంగా వచ్చేసి 16 ఓట్లు అయితే రావడంతో దీన్ని నిన్న అనగా జనవరి 11th ఈ యొక్క బిల్లుని వాళ్ళ గవర్నమెంట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అండ్ దీన్ని వచ్చేసి ఆ గవర్నమెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఏడబ్ల్యూఎస్ అండ్ అవలాంచ్ ల్యాబ్స్ గురించి మనకి ఒక న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. అండ్ ఈ యొక్క న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ ఏడబ్ల్యూఎస్ ఉందో, సో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అవి, సో వీళ్ళు వచ్చేసి ఏదైతే ఈ అవలాంచ్ ఉందో, సో ఈ యొక్క అవలాంచ్ ల్యాబ్స్ తో వీళ్ళు కొలాబ్ అయితే అవ్వడం జరిగింది అనమాట. అండ్ దీనికి రీజన్ గా కనుక చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క అవలాంచ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అండ్ డిఆప్ ఎకో సిస్టమ్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే వన్ క్లిక్ నోడ్ డిప్లాయ్మెంట్ అనేది ఉందో, సో వీటన్నిటిని కూడా వీళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ అవలాంచ్ ప్రొవైడ్ చేసే టూల్స్ అన్ని కూడా బెస్ట్ అయితే ఉంటాయనే విధంగా వీళ్ళైతే దీంతో కొలాబ్ అయితే అవ్వడం జరిగింది అనమాట. సో అప్కమింగ్ డేస్ లో దీంట్లో నుంచి మనకి ఇంకా మెనీ ప్రాజెక్ట్స్ అనేది కూడా వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది, సో వాటి గురించి కూడా అప్కమింగ్ డేస్ లో డిస్కస్ అనేది చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే ప్లే టు ఎర్న్ గేమ్ మీద ఒక న్యూస్ అనేది రావడం జరిగింది అనమాట. అండ్ ఈ యొక్క న్యూస్ కనుక చూసుకున్నట్లయితే సో క్రాప్ బైట్స్ గురించి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. అండ్ దీని గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఎవరైతే ఓల్డ్ యూజర్స్ ఉంటారో వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. సో ప్లే టు ఎర్న్ గేమ్ లో మనం క్రాప్ బైట్స్ గురించి పాస్ట్ లో ఒక వీడియో అనేది చేయడం జరిగింది అనమాట, ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్. సో దాంట్లో మనం ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనే దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియోని మీరు కనుక చూడనట్లయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోని అయితే చూసి అండ్ దాంట్లో పార్టిసిపేట్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రీగా మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ న్యూస్ లో వీళ్ళు ఏమని చెప్తున్నారన్నట్లయితే ఏదైనా మనం ప్లే టు ఎర్న్ గేమ్స్ లో కనుక చూసుకున్నట్లయితే ఆ గేమ్ లోకి మనం ఎంటర్ అవ్వాలంటే కొంత ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలి. లైక్ ఎన్ఎఫ్టీస్ కావచ్చు, ఏదైనా ఒక ఎన్ఎఫ్టీస్ కావచ్చు, ఆర్ కిట్స్ ఏదైనా టూల్స్ కావచ్చు, వీటిని అన్నిటిని బై చేయడానికి మనకి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. బట్ ఏదైతే ఈ ప్లే టు ఎర్న్ గేమ్స్ లో ఆ క్రాప్ బైట్స్ ఉందో, సో ఈ యొక్క క్రాప్ బైట్స్ లో మనకి అలాంటి ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండానే మనం ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనే విధంగా వీళ్ళైతే ఇక్కడ తెలియజేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే హుబే గ్లోబల్ వాళ్ళు 33 టోకన్స్ ని డీలిస్ట్ చేసినట్లు ఈ యొక్క న్యూస్ లో అయితే తెలియజేస్తున్నారనమాట. అండ్ ఏదైతే నిన్న జనవరి 11th వీళ్ళు వచ్చేసి 32 టోకన్స్ ని డీలిస్ట్ అనేది చేయడం జరిగింది. దానికి గల రీజన్ గా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే ఏదైతే వీళ్ళ లిస్టింగ్ ప్రాసెస్ లో సెక్షన్ 17 రూల్ ప్రకారం వాటికి అనుగుణంగా ఈ టోకన్స్ అనేది లేవు, అందువలన మేము ఏంటంటే ఈ యొక్క టోకన్స్ ని రిమూవ్ అయితే చేస్తున్నాం అనేసి వీళ్ళైతే తెలియజేయడం జరిగింది. అండ్ వీటి యొక్క నేమ్స్ అన్ని కూడా ఇక్కడ మనకి క్లియర్ గా అయితే మెన్షన్ అనేది చేయడం జరిగింది. అండ్ దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు ఇంకా క్లియర్ గా అయితే చదువుకోవచ్చు. అండ్ వీటిని పర్మనెంట్ గా వీళ్ళు డీలిస్ట్ అనేది చేస్తామని అనేసి ఇక్కడ క్లియర్ గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎఫ్టిఎక్స్ నుంచి ఒక న్యూస్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క న్యూస్ కనుక చూసుకున్నట్లయితే పాస్ట్ లో మనకి ఏదైతే ఈ ఎఫ్టిఎక్స్ కి లయబిలిటీస్ ఏదైతే ఉన్నాయో, సో అవి వచ్చేసి నియర్లీ $9 బిలియన్ అయితే ఉన్నాయన్నమాట. సో అయితే ఇక్కడ కనుక మనం క్లియర్ గా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఎఫ్టిఎక్స్ ఉందో, సో ఈ యొక్క ఎఫ్టిఎక్స్ అనేది ఓవరాల్ గా $5 బిలియన్ యొక్క క్యాష్ అండ్ క్రిప్టో లిక్విడిటీని వీళ్ళు రికవరీ చేసినట్లు వీళ్ళైతే తెలియజేస్తున్నారనమాట. సో మేబీ దాని గురించి ఇంకా మనకి అప్డేట్స్ అనేది అప్కమింగ్ డేస్ లో అయితే రాబోతాయి. అండ్ ఏదైతే యూజర్ యొక్క ఫండ్స్ ఉన్నాయో వాటిని ఇస్తారా ఇవ్వరా అనే దాని గురించి మనకి ప్రెజెంట్ వచ్చేసి ఇది కేసు అనేది నడుస్తుంది కాబట్టి మనకి అప్కమింగ్ డేస్ లో దీని గురించి ఇంకా డీటెయిల్ గా అయితే రావడం అయితే జరుగుతాయి అనమాట. వాటి అన్నింటి గురించి కూడా మనం అప్కమింగ్ డేస్ లో డిస్కస్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ న్యూస్ కనుక చూసుకున్నట్లయితే మనకి వజరెక్స్ ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్ ని వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ వీళ్ళు క్లియర్ గా చెప్పేది ఏంటి అన్నట్లయితే మా మేజారిటీ ఆఫ్ ఫండ్స్ అన్ని కూడా మేము బైనాన్స్ వాలెట్ లోనే మేము హోల్డ్ చేస్తున్నామనే విధంగా అయితే వీళ్ళైతే తెలియజేస్తున్నారనమాట. అండ్ అదే విధంగా కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ మనకి క్లియర్ గా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. ఏదైతే మా దగ్గర ఉన్న యూజర్ యొక్క ఫండ్స్ ఉంటాయో, సో ఆ అసెట్స్ అనేవి
వాటిలో 90% ఆఫ్ అసెట్స్ అన్ని కూడా వీళ్ళేంటంటే బైనాన్స్ బేస్డ్ వాలెట్ లోనే వీళ్ళు హోల్డ్ అయితే చేస్తారని అయితే ఇక్కడైతే తెలియజేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఏదైతే 10% ఉంటాయో వీళ్ళు వచ్చేసి ఏదైతే బోత్ హార్డ్వేర్ అండ్ కోల్డ్ వాలెట్స్ ఉంటాయి కదా, హాట్ అండ్ కోల్డ్ వాలెట్స్, సో వాటిలో అయితే వీళ్ళు స్టోర్ చేశామని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో వీటి యొక్క అమౌంట్ రఫ్లీ కనుక చూసుకున్నట్లయితే $256.5 million అండ్ అదేవిధంగా $28.5 million అనేది ఇక్కడైతే మనకి క్లియర్గా అయితే తెలియజేయడం జరిగింది. అండ్ కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే అండ్ ఇంకా క్లియర్గా చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసి రఫ్గా ఏదైతే టీథర్ ఉంటుందో యుఎస్టీటీ అనేది, సో దాన్నే వీళ్ళు $285 million అనేది యూజర్ యొక్క ఫండ్స్ అసెట్స్ లో వీళ్ళైతే హోల్డ్ చేస్తున్నామని అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్ అదేవిధంగా కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ వీళ్ళు 1:1 ratio కంటే ఎక్కువగానే మేము లిక్విడిటీ అనేది హోల్డ్ చేస్తున్నాము ఈ యొక్క యూజర్ యొక్క ఫండ్స్ కి ప్రొటెక్షన్ గా అని అయితే చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ వీళ్ళు ఇంకా క్లియర్గా కొన్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఏదైతే ఈ యొక్క షిబాయినో ఉందో, సో ఈ యొక్క షిబాయిన్లోనే దాదాపు వీళ్ళు వచ్చేసి 19% అనేది హోల్డ్ చేస్తున్నామని అయితే ఇక్కడ తెలియజేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఇథేరియం కనుక చూసుకున్నట్లయితే 9.37% అనేది ఇథేరియంలో హోల్డ్ చేస్తున్నారు. అండ్ 8.28% వచ్చేసి బిట్కాయిన్లో అయితే హోల్డ్ చేస్తున్నామని అయితే తెలియజేస్తున్నారు. అండ్ 8.18% వచ్చేసి డాగీ కాయిన్లో హోల్డ్ చేస్తామని అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే మనకి ఇవాళ సిపిఐ డేటా అనేది రాబోతుంది అనమాట. సో మనకి వచ్చేసి ఏదైతే ఈ ఇండియన్ టైమ్స్లో కనుక చూసుకున్నట్లయితే 7 PM మనకి ఈ సిపిఐ డేటా అనేది రిలీజ్ అయితే చేస్తారు ఈరోజు. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే పాస్ట్ లో మనకి ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి 7.3 ఉన్నట్లయితే మనకు వచ్చింది 7.1, సో దాంతో మార్కెట్ అనేది మంచిగానే ఉండింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనకి ఏదైతే లాస్ట్ డిసెంబర్ యొక్క సిపిఐ డేటా అనేది ఉందో, సో అది వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్ వచ్చేసి 6.5 అయితే ఉందన్నమాట. అండ్ మార్కెట్ లో మనకి ఏ విధంగా వస్తుందో మనకి ఇంకా అయితే క్లారిటీ అనేది లేదు, ఎక్స్పెక్టేషన్ మాత్రం 6.5 అయితే ఉంది. అండ్ ఇప్పుడు ఏదైతే మనం ఎక్స్పెక్టేషన్ చేసిన ఇది ఉందో ఆ సిపిఐ డేటా కనుక వచ్చినట్లయితే మార్కెట్ అనేది అంత పంప్ అనేది అంత డంప్ అనేది అయితే ఉండదు. ఇఫ్ ఇన్ కేస్ దానికంటే మనకి తక్కువ వచ్చినట్లయితే మనకి మార్కెట్లో ప్రజెంట్ ఆల్రెడీ మనం మార్కెట్లో గ్రీన్ క్యాండిల్ చూస్తున్నాం. అండ్ మళ్ళీ మనకి గ్రీన్ క్యాండిల్ ఇంకా కొంచెం ఎంకరేజ్ అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది, బుల్గానే మనకి కనిపిస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ కనుక వచ్చినట్లయితే మాత్రం మార్కెట్ అనేది సడన్ క్రాష్ అనేది అవుతుంది అనమాట. సో సడన్ డంప్స్ అనేది మనకి మార్కెట్లో కనిపిస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటి అన్నట్లయితే 2023 కనుక మనం క్లియర్గా చూసుకున్నట్లయితే ఈ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మార్కెట్ అంతా కూడా మనకి గ్రీన్లోనే ఉందన్నమాట. ఆల్మోస్ట్ మనకి మ్యాక్సిమం టైమ్స్ అంతా కూడా మనకి గ్రీన్లోనే ఉంది, ఎక్కడ కూడా మనకి నెగిటివ్ అనేది చాలా వరకు రేర్ కేసులో అయితే వచ్చింది. సో చాలా వరకు మనకి పాజిటివ్గానే మార్కెట్ అంతా కూడా మనకి మూమెంట్ అనేది ఉంది. అండ్ దాంతోపాటు మనం ఇంకా క్లియర్గా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక న్యూస్ అనేది రావడం జరిగింది అనమాట. అండ్ రైట్ నో మనం కనుక బిట్కాయిన్ యొక్క ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే దాదాపు మనకు వచ్చేసి $18,000 పైగా మనకి ఈ యొక్క బిట్కాయిన్ యొక్క ప్రైస్ అనేది వెళ్ళడం జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళు ఏమేమి చెప్తున్నారంటే బిట్కాయిన్ యొక్క గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ గ్రీన్ క్యాండిల్ అనేది లాంగ్ టర్మ్ లో ఎప్పుడు ఇంతలా లాంగ్ అనేది లేదు. సో గతంలో కనుక చూసుకున్నట్లయితే మనకి July 2021 మాత్రమే మనకు లాంగ్ టర్మ్ లో ఈ గ్రీన్ క్యాండిల్లోనే ఉంది మార్కెట్ అనేవి వీళ్ళు తెలియజేస్తున్నారు. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి గ్రీన్ క్యాండిల్లో మనకి క్యాండిల్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే ప్రెజెంట్ ఉందో సో ఇప్పుడు మనకి రావడం అయితే జరిగింది. అండ్ దాదాపు మనకు వచ్చేసి 8 days అనేది కంటిన్యూస్ గా మనకి గ్రీన్ క్యాండిల్లోనే ఈ యొక్క మార్కెట్ అనేది ఉంది బిట్కాయిన్ది అని అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు. సో ఇదన్నమాట టోటల్ గా న్యూస్ అంతా కూడా. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయడంతో పాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ మన వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మీరు మా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన విధంగానే అదర్ సోషల్ మీడియాస్ అయినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్ ని ఫాలో అవడానికి డిస్క్రిప్షన్ లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, అక్కడ నుంచి మీరు ఫాలో అయితే అయిపోండి. సో అక్కడ నుంచి కూడా మీరు కొన్ని అప్డేట్స్ అనేది తెలుసుకోగలుగుతారు. నెక్స్ట్ వీడియో కలుద్దాం. సిన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.